హర్ష సిరి. ఈరోజు పెద్ద ఉసిరికాయలతోటి మురబ్బా చేస్తున్నా. కేజీ ఉసిరికాయలు తీసుకున్నా, కేజీ బెల్లం తీసుకోవాలండి. కానీ ఒక కేజీ బెల్లము, పావు కేజీ పటి బెల్లం చిప్స్ తీసుకున్నాను. దాల్చిన చెక్క కొంచెము, లవంగాలు, యాలక్కాయలు వేయాలి. ఒక 10 నిమిషాల దాకా మూతపెడతాను. మరిగేలోపు ఉసిరికాయలకి ఒక చాకు తీసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టాలండి. అన్నిటికీ వాటర్ అంతా ఉసిరికాయలోకి వెళ్ళి మెత్తపడతాయి. ఉడికిన ఉసిరికాయలని పాకంలో వేయాలి. అన్నీ ఒకటొకటి ఇలా ఘాట్లు పెడతాను. అలా తిరిగినా చాలండి, ఒక 10 నిమిషాల్లో ఉడుకుతాయి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇలాగే ఈలోపు బెల్లం కట్ చేస్తాను. ఇలా ఉండలు లేకుండా చేస్తే ఫాస్ట్గా పాకం వచ్చేసింది. ముక్క పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా ఉడకాలండి. ఓకే, ఇప్పుడు పాకం పట్టాలి. కేజీ ఉసిరికాయలకి కేజీన్నర దాకా బెల్లం పాకం పట్టాలండి. నేను కేజీ బా వేస్తున్నాను. ఎక్కువ ఉంటే జ్యూస్ ఎక్కువ ఉంటుంది. బెల్లం చిప్స్ అండి, ఇది ఒక 1/2 కిలో. కొంచెం వాటర్ యాడ్ చేయాలి, 1 గ్లాస్. బెల్లం పట్టి బెల్లం చిప్స్ కరిగిందా కలపాలి. ఉడికితే పొంగి వస్తుంది. కొంచెం హైలోనే ఉంచి పాకం రాణిస్తాను. పటి బెల్లం చిప్స్ కూడా కరిగి బెల్లం అంతా పాకం అయిపోతుందండి. ఇప్పుడు ఉసిరికాయలు యాడ్ చేయాలి. జాగ్రత్తగా వేయాలి, చేతుల మీద పడకుండా. ఇవి 20 మినిట్స్ ఇవి కలర్ చేంజ్ అవుతాయి, లేదా 1/2 అవర్ బాగా బాయిల్డ్ అవుతాయండి. కలుపుకుంటా ఉంటుంటే ఈ వాటర్ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఉసిరికాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి కొంచెం పొంగులాగా వచ్చి ఉడికింది. 10 నిమిషాలు ఉన్నాక చూపిస్తాను మళ్ళీ. ఇలా కలబెట్టుకుంటా ఉండాలి. ఈ పొంగు అంతా తగ్గిపోయింది మొత్తం ఉడికినాక ఉసిరికాయలు. ఇదిగోండి ఈ కలర్లో ఉంటుంది. ఇంకా కలర్ మారాలి ఉసిరికాయలు. సి విటమిన్ పుష్కలంగా ఉన్నది ఐటమ్ ఏది అంటే పెద్ద ఉసిరికాయ అని చెప్పాలి. ఇంతకుముందు అయితే ఉసిరికాయ పచ్చడి లేకుండా భోజనం చేసేవాళ్ళు కాదు. ఇలా మురప్ప కనుక చేసుకుంటే 1 ఇయర్ వరకు నిలవ ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళు, అసలు ఎవరైనా తినచ్చు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. చర్మం కూడా పొడి బారకుండా ఉంటుంది. ముడతలను కూడా నివారిస్తుంది. ఇంకా గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి ఇవి. కలబెడతానే ఉండాలి. ఈ పొంగంతా తగ్గిపోయింది. కొంచెం కలర్ మారినాయి. ఇంకా కొంచెంసేపు పట్టింది ఉడకటానికి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా హెయిర్కి కూడా సంబంధించి మంచి మెడిసిన్ అండి పెద్ద ఉసిరికాయ. ఇదంత కష్టమైన పని కూడా కాదు. మనం ప్రతిసారి కలబెట్టాలి, పొయ్యి దగ్గర కూర్చోవాలని కూడా ఉండదండి. తేలిగ్గానే అయితే సంవత్సరం పాటు మనకు నిలవ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచేది. ఇప్పుడు దాల్చిన చెక్క వేయాలి. చిన్న చిన్న ముక్కలు చేసేసి కొంచెం మిరియాలు, లవంగాలు, 2 యాలక్కాయలు వేయాలి. ఇంక ఇలా ఉంటేనే జ్యూసీగా ఉంటే పిల్లలు తింటారండి. మనం జ్యూస్ తక్కువగా వేసుకోవాలంటే బెల్లం తగ్గించాలి. స్టవ్ ఆపాక కొంచెం చిక్కబడిపోయింది, దగ్గరగా వస్తుంది. ఒక గాజు సీసాలో నిలవ చేసుకోవాలి చల్లారాక. ఇదంతా ఇప్పుడు వేసిన చెక్క, లవంగాయి,
మిరియాలు యాలక్కాయ ఒక్కొక్క ఇటుకే జ్యూస్కి పట్టిందా కొంచెం స్టవ్ ఆపేస్తాను. ఉసిరికాయతోటి మురప్ప. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.